హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది, సో ఈనాడులో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేను మీకు చదివి వినిపించడానికి అయితే ట్రై చేస్తాను. సో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసింది జగన్ మీరిచ్చే ధీమా ఇదా అంటూ ఒక మెయిన్ ఆర్టికల్ని అయితే ప్రచురించారు. బీమా వచ్చింది 709 రూపాయలే, అప్పు తీర్చేందుకు ఆవును అమ్మేశానని రైతులు అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ పంట బీమా గురించి వీళ్ళు అయితే హైలైట్ చేశారు. అలాగే జాబితాలన్నీ గోప్యంగా ఉన్నాయంట, ఎకరం కందికి 828 రూపాయలు, ప్రభుత్వాన్ని దాటవేత వైఖరి అని మెన్షన్ చేశారు. అంతేకాదు గందరగోళంగా పంట బీమా, తీరని అన్యాయం జరిగిందంటున్న రైతులు, కొన్ని ఆర్బీకేలో కనిపించని లబ్ధిదారుల జాబితా అని ఒక తీవ్రమైన ఆర్టికల్ అయితే పెట్టారు. సో దీనికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు, అమరావతికి కట్టుబడి ఉన్నాం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరం, కేసులు బూచితో జగన్ను వాడుకుంటున్నారు బీజేపీ. అలాగే ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని అయితే మెన్షన్ చేశారు. అంతేకాదు త్వరలో అమరావతిలో ప్రియాంక పర్యటన అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చూడొచ్చు, త్వరలో కాంగ్రెస్లోకి షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ వెళ్ళడని అయితే కూడా మెన్షన్ చేశారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి చెల్లి, మరి ఎప్పుడు చేరుతుంది ఎలా చేరుతుంది అన్నది మనం చూడాలి. ఇది ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్ ఇది యాక్చువల్గా. అలాగే ఎన్పీపీలో విస్ఫోటనం, నిలువున చిలిన శరద్ పవార్ పార్టీ, బాబాయికి షాక్ ఇచ్చిన అబ్బాయి, షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం, మరో 8 మందికి మంత్రుల పదవులు కూడా ఇచ్చారు. ఆ సమయంలోనే పూణేలో ఉన్నారంట పవర్. చరణ్ చర్యల తప్పవని హెచ్చరిక, తమదే అసలైన పార్టీ అన్న అజిత్, ఇదేనా ప్రజాస్వామ్యం అనే ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు అనేది కూడా చెప్పారు. సో ఈ కర్ణాటకలో ఇది ఒక బీభత్సమైన న్యూస్ అనేది చెప్పాలి. మరి ఇది ఎట్లా ముందరకెళ్తుందా ఏంటన్నది చూడాలి. ఇంకా అంతేకాదు ఇల్లు ఇవ్వలేదు, రుణం చెల్లించాలట. సో టిట్కో నిర్మాణాలు ఆపేసిన ఎల్ఎన్టి, ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు, కిస్తీలు కట్టాలంటూ తాకీదులు. సో జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళు ఇస్తున్నారంట. సో దానికి సంబంధించి ఇల్లు ఇవ్వకుండానే ఇంకా బకాయిలు చెల్లించాలని అయితే బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రాగా అడుగుతున్నాయని అయితే చెప్పారు. మరి అందులో ఎంత నిజం ఏంటి అన్నది తెలియదు. అండ్ ఇంకోటి హైలైట్ చేసింది తెలుగుదేశం సానుభూతి పరులకు వేధింపులు అని అయితే మెన్షన్ చేశారు. జగన్ హామీ నెరవేరేదా, ఆచరణకు నోచుకొని టిట్కో లబ్ధిదారులకు రాయితీ చెల్లింపు, 2.5 ఏళ్ళుగా బాధ్యతలు ఎదురు చూపు అని అయితే హైలైట్ చేశారు ఈ న్యూస్లో. అండ్ ఇక వీళ్ళు ఇంకొకటి హైలైట్ చేసింది ఏంటంటే అవధూత ట్రస్ట్ స్థలంపై కన్ను, ఇది యాక్చువల్గా చాలా విలువ అయితే పెరిగింది, దాని మీద ఈ ట్రస్ట్ భూములపై పెద్ద పెద్దవాళ్ళు కన్ను పడ్డది. అలాగే దీనికి సంబంధించిన లీజు అవన్నీ కూడా ఇవ్వకుండా అయితే వెనకాల నుంచి ప్రోద్బలంతో చేస్తున్నారని అయితే మెన్షన్ చేశారు. సో దీనికి అప్కమింగ్ డేస్లో మరి ఎట్లా వెళ్తుంది ఏంటి అన్నది తెలియదు. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ చూడొచ్చు, 70 ఏళ్ల నాటి పత్రాలు ఎలా తెస్తాం, కౌలు రైతులకు చెల్లించాల్సిన ప్రభుత్వం మెలిక, ఇదేం తీరంటూ రాజధాని రైతులు ఆవేదన. యాక్చువల్గా కౌలు రైతులకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది కదా, సో ఆ అమౌంట్ రాజధాని రైతులకు అయితే రావట్లేదంట. ఎందుకు అంటే అప్పటి నాటి పత్రాలు అయితే తీసుకురావాలి, ఒరిజినల్ పత్రాలు తీసుకురావాలి, అవి 70 ఏళ్ల నాటివి అయినా సరే మాకు తీసుకురావాలని అయితే ప్రభుత్వం స్పందించింది అంట. మరి సో ఇది ఈనాటికి సంబంధించిన న్యూస్లు అన్నమాట. సో సాక్షి న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో సాక్షిలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేను మీ ముందర అయితే చదివి వినిపిస్తాను, చూద్దాం. సో ఈ రాష్ట్రంలో గుండె గుండెకు తెలుసు ఆరోగ్యశ్రీయే అండ, 4 ఏళ్లలో 40 లక్షల మందికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం. సో దీని గురించి స్పెసిఫిక్గా అయితే ప్రచురించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం అందకుండా అయితే లేదు, సూపర్గా జరుగుతుందా లేదా అందరికీ తెలిసిన విషయమే. సో ఎంతమందికి ఏంటి జరిగింది అన్నది అయితే వీళ్ళ హైలైట్ చేసి అయితే చెప్పారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ న్యూస్ చూడవచ్చు మీరు, కరకట్ట సాక్షిగా క్రిట్ ప్రోకో, అమరావతి భూ కుంభకోణంలో A1గా చంద్రబాబు, టీడీపీ సర్కారు భూ కుంభకోణంపై ఏసీపీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు అనేది చెప్పారు. సో సిఆర్డీఏ చైర్మన్గా రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారు చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ 3 సార్లు మార్పులు చేశారంట, A2గా నారాయణకు అంతా తెలుసు ఆయనే కథ నడిపించారు, సీట్ క్యాపిటల్లో నారాయణ బంధువులు భూములు కొన్నారు, రింగ్ రోడ్ను ఆనుకుని A3 లింగమనేని కుటుంబానికి 168 ఎకరాలు ఇచ్చినట్టయితే చెప్పారు. క్రిట్ ప్రోకోకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసిన కోర్టు, క్రిట్ ప్రోకో అభియోగాలను కొట్టివేయాలంటూ లింగమనేని పిటిషన్ను కూడా తిరస్కరించింది.
సో ఇదైతే ఒక సీరియస్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి టీడీపీ ఎట్లాగా దీన్ని గెంటుకొస్తుంది ఏంటన్నది కూడా మనం చూడాలి. ఇక్కడ ఇంకోటి కూడా హైలైట్ చేశారు, మహాకుదుపు. మహారాష్ట్రకి సంబంధించిన రాజకీయాలను కూడా వీళ్ళు హైలైట్ చేసేదే చెప్పారు. నిలువున చీలిన నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ వేరు కుంపటి, శరద్ పవార్ కు బిగ్ షాక్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం, అలాగే 7 ఎమ్మెల్యేలకి కూడా మంత్రి పదవులు ఇచ్చినట్టయితే మనకి తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, నేడు పోలవరంపై కీలక భేటీ, నిధులు మంజూరుపై కేంద్ర కేబినెట్ కు ప్రతిపాదన పంపడమే ఎజెండా అని కూడా మెన్షన్ చేశారు. ఇది పోలవరంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది దీన్ని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకొక న్యూస్ అయితే చూడొచ్చు, ఫ్యాక్ట్ చెక్. నిన్న ఈనాడులో 19వ స్థానంలో ఏపీ ఉంది, అసలు ఇల్లు అయితే ఏం కట్టట్లేదు అని అయితే మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ వీళ్ళు చేసి రోజుకు 2000 ఇళ్ళు కడుతున్నారు, శరవేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి. దేశంలోనే 4వ స్థానంలో ఏపీ ఉంది. టీడీపీ అడ్డంకులను అధిగమించి పేదలకు కలల సాకారం చేస్తుంది, వాస్తవాలను కప్పిపూచి ఈనాడు బురదరాతలు రాస్తుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇది ఈరోజు సాక్షిలో ప్రచురించిన న్యూస్లు అయితే చెప్పుకోవచ్చు. సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది, సో ఆంధ్రజ్యోతిలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేను మీకు చదివి వినిపించడానికి అయితే ట్రై చేస్తాను. సో వీళ్ళైతే చాలా పెద్ద న్యూస్ని అయితే ఆర్టికల్ని అయితే వేశారు. పిల్లలతోనూ ఓటు వేద్దాం, 15-18 వారిపై వైసీపీ కన్ను, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు దొడ్డిదారి పూహ్యాలు, పార్టీ సానుభూతి కుటుంబాలకు చెందిన పిల్లలను ఓటర్లుగా చేర్చే కుయుక్తి, వివరాలు సేకరించే బాధ్యతలు, వాలంటీర్లకు ఆధార్ రేషన్ కార్డుల మార్పింగులతో జాబితాలోకి, ఒక్కో నియోజకవర్గంలో 7-8,000 ఓట్లకు ఎత్తడుగు, పీలేరు నియోజకవర్గంలో బయటపడ్డ పన్నాగం, వాలంటీర్లకు వైసీపీ నేత సహదేవరెడ్డి ఆదేశాలు, ఆంధ్రజ్యోతికి చిక్కిన మెసేజ్లు అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇదైతే ఒక భారీ ఎత్తులు అని చెప్పుకోవాలి. సో దీనికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, అలాగే ఎన్నికల సంఘం ఎట్లా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. మా కొద్ది పదవులు, జిల్లా అధ్యక్ష బాధ్యతలకు వైసీపీ ఎమ్మెల్యేలు నో తప్పించాలంటూ ఏకంగా జగన్ కే మొర, సొంత నియోజకవర్గాల్లో తిరగడానికి సమయం చాలదా లేదని సాకులు, వీరికి చాలామంది గ్రాఫ్ బాగోలేదని ఐపాక్ టీం నివేదికలు, దీంతో మార్పులకు శ్రీఎం శ్రీకారం, అనకాపల్లి జిల్లా సారథిగా ధర్మశ్రీ తొలగింపు, బొడ్డేడ ప్రసాద్ నియామకం అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ వలస బాటలో బతుకుబండి, బాపట్ల కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు అంటూ అక్కడ మెన్షన్ చేశారు. నల్గొండ బీబీ నగర్ ప్రాంతం వలస పంటలు దెబ్బతినడంతో, వరుసగా ప్రింట దెబ్బతినడంతో రైతన్నులు నష్టం, రెండేళ్లగా అందాలని నష్టపరిహారం, వ్యవసాయ ఉపాధి పనులు లేక కష్టాల్లో కుటుంబాలు, కుటుంబాలే తరలుతున్న వైనం అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇక మహా డ్రామా, ఎన్డీఏలోకి ఎన్పీ ఎన్సీపీ, సిండే ప్రభుత్వంలోకి నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం, చాగన్ భుజంగ్ సహా మంత్రులుగా 8, తొలుత అజిత్ ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశం హాజరైన ఎన్సీపీ అధినేత కుమార్తె సుప్రియ, అనంతరం సీఎం సిండేను కలిసిన అజిత్, అజిత్ నిర్ణయం వ్యక్తిగతం శరద్ పవార్. సో ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ అయితే రాసుకొచ్చారు. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే, దర్యాప్తును అడ్డుకోవడానికే కృష్ణారెడ్డి యత్రం, నా తండ్రి హత్య కేసులో ఆయన బాధ్యుడు కాదు, వివేక కుమార్తె సునీతారెడ్డి దరఖాస్తుపై నేడు విచారణ, సిబిఐ వైఖరిపై సర్వత్రా ఆసక్తి. అలాగే విశాఖ ఉక్కుకు రాహుల్ భరోసా, పరిరక్షణ ఉద్యమాన్ని మద్దతుగా పర్యటన జులై ఆగస్టు వస్తానంటూ నేతలకు హామీ, అమరావతికి మద్దతుగా ప్రియాంక వస్తారు, హోదా పోలవరం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నాం, రాష్ట్ర నేతలకు రాహుల్ గాంధీ హామీ, జగన్ కేసులపై ఆరా, చర్యలు తప్పవని వ్యాఖ్య, చిత్తూరు డైరీ గోవింద పునరుద్ధరిస్తామంటూ హామీలిచ్చి అమోల్కు అప్పగింత, మాట తప్పి మడమ తిప్పిన జగన్, పాడి రైతులను వ్యతిరేకిస్తూ పట్టించుకునే వైనం, తమిళనాడు కర్ణాటకలో అమోల్కు నిరసన, ఏపీలో మాత్రం వైసీపీ సర్కార్ ఆవాజ్య ప్రేమ, చిత్తూరు డైరీలో నూతన నిర్మాణాలకు రేపు సీఎం జగన్ భూమి పూజ. అలాగే మణిపూర్లో మళ్ళీ హింసను అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకోవచ్చు మీరు, ఢిల్లీ వచ్చి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత నాకు లేదు, న్యాయ సహాయం అందించండి, సుప్రీంకు అప్రూవర్గా దస్తగిరి వినతి. సో ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన న్యూస్లు. సో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది, సో ఆంధ్రప్రభలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేను మీకు చదివి అయితే వినిపిస్తాను. చెరువులను మింగేస్తున్నారు ఇటుకల కోసమని మట్టి మాయం,
రాత్రికి రాత్రే తవ్వకాలు తరలింపు, రెచ్చిపోతున్న మాఫియా అనుమతులు గోరంతా, తవ్వకాలు కొండంతా, అధికారులు ముడుపుల వేట, చూసి చూడని వైనం, ప్రభుత్వ ఆదాయానికి గండి అని అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకా మీకు ముప్పు ముంపు, తెర మీదకి మళ్ళీ పోలవరం ముప్పు వివాదం, ఆధారాలు లేకుండా ఆందోళన, 50 లక్షల క్యూసెక్లు వరద తట్టుకునేలా స్కిల్వే అధ్యయనాల తర్వాతే అనుమతి, తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ల అభ్యంతరాలు సమస్య ఉన్నంత ఉత్పన్నం కాదు, సిబిడబ్ల్యూ ఏపీ వాదన, మినీ బ్యారేజ్ నిర్మాణాలు ఇంకెప్పుడు అని అయితే అమరావతికి సంబంధించి ఐ మీన్ పోలవరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మహామలుపు, పవన్ పవర్కు సండే స్ట్రోక్, బాబాయికి అబ్బాయి దెబ్బ, ఎన్సిపిలో చీలిక, షిండే సర్కారులో చేరిక, డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్ ప్రమాణం, మంత్రులుగా 8 మంది ఎన్సిపి ఎమ్మెల్యేల ప్రమాణం, మహాసర్కారు చరిత్రలో తొలిసారి 2 డిప్యూటీ సీఎంలు, అజిత్ రాకతో మాది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్, సీఎం షిండే, ఇలాంటి రాజకీయ క్రీడలు ప్రజలు సహించరు అంటూ శివసేన అయితే మెన్షన్ చేసింది. సో ఇక మనం కిందకి వెళితే కాంగ్రెస్ నయాస్త్రం కర్ణాటక మోడల్, రేషన్ బియ్యానికి బదులు నగదు బదిలీ. ఇంతవరకు ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు, అట్లనే కిలోకు 35 రూపాయలు చెల్లించాలంటూ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ అయితే చేస్తుంది. ఇక్కడ కిలో 35 రూపాయలు, దీనివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం, దేశమంతటా అమలుకు అధిష్టానం యోచన, బీజేపీ వన్ నేషన్ వన్ రేషన్ చెక్ ఎన్నికల ప్రణాళికతో చేర్చేందుకు కసరత్తు, ఉచిత బియ్యంపై ప్రజలకు అనాసక్తి, డీలర్ల దగ్గర విక్రయమే అక్రమాలు పరం, సిద్ధారామయ్య నిర్ణయంపై ప్రశంసలు, మహిళలకు ఉచిత ప్రయాణం, రైల్లో రాయితీలు కేంద్రం మంగళం, రిజర్వేషన్ల మహిళా కోట నామమాత్రం, ఈ అంశంపై కాంగ్రెస్ దృష్టి పెడితే లబ్ధి, హస్తానికి మహిళల మద్దతు ఖాయం, రాజకీయ విశ్లేషకులు సూచన. తెలంగాణలో మళ్ళీ మేమే వస్తామంటూ చేయూతగా 4,000 పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఏపీ నేతలకు ఘర్ వాపసీ మంత్రం, వెళ్ళిపోయిన వారిని పార్టీలోకి రమ్మని రాహుల్ గాంధీ అయితే ఇక్కడ చెప్పారంట. అలాగే సుప్రీంకు దస్తగిరి, న్యాయ సాయం కావాలనే అభ్యర్థన, వివేకా కేసులో కీలక పరిణామం, అప్రూవల్గా మారడంపై కృష్ణారెడ్డి పిటిషన్, అవినాష్ బెయిల్ రద్దుపై సునీత పిటిషన్, ఈ 2 పిటిషన్లపై నేడు విచారణ. సో ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రభ న్యూస్లు అయితే ఇట్లా ఉన్నాయి. సో వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మనకు మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో వార్తలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సన్నకారు రైతులకు ప్రభుత్వ ఖర్చుతో బోర్లు, పవన విద్యుత్ను వినియోగం దిశగా చర్యలు, వ్యవసాయానికి భారీ విద్యుత్ రాయితీ, బోరు బావులకు ఉచిత విద్యుత్ మోటార్లు అంటూ సీఎం జగన్ అయితే చేశారు ఇక్కడ. సో శరద్ పవర్ పై అజిత్ తిరుగుబాటు, షిండే క్యాబినెట్లోకి డీసీఎంగా ప్రమాణం, మరో 8 మందికి అజిత్ గ్రూప్ ఎన్పీసీ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు, మహారాష్ట్రలో ఆకస్మిక రాజకీయ పరిణామం, అజిత్ను ద్రోహిగా అభివర్ణించిన శరద్, అది కూడా హైలైట్ చేశారు. అలాగే తెలంగాణలోనూ కర్ణాటక ఫలితం ఖాయం, బీఆర్ఎస్ ముమ్మాటికి బీజేపీ బి టీం, ఆ పార్టీని పిలిస్తే మేము రామని ముందే చెప్పాం, అందుకే విపక్ష భేటీలకి కేసీఆర్కు ఆహ్వానం లేదు, కాంగ్రెస్ రాగానే 4,000 పెన్షన్, పార్టీని వీడిన వారు తిరిగి రావచ్చు, ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే 12 రాష్ట్ర క్యాబినెట్ భేటీ, ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. ఇదేంటి అంటే మనకి మెయిన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన జరుగుతుంది, అంతేకాదు ఇది స్పెసిఫిక్గా జరగడానికి రీజన్ అయితే కొన్ని ఉన్నాయి, ఆ రీజన్స్ అన్నవి కూడా రేపు పొద్దున్న న్యూస్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నడక మార్గంలో భక్తులకు మరింత భద్రత, చిరుతల కదలికపై 700 సీసీ ట్రాప్ కెమెరాలు, భక్తులు గుంపులుగా నడిచేలా చర్యలు అని అయితే మెన్షన్ చేశారు. అలాగే నేడు బెంగళూరుకు రాష్ట్రపతి రాక, గిరిజన మహిళలతో భేటీ అని కూడా మెన్షన్ చేశారు. ఇది ఈరోజు వార్త ప్రచురించిన న్యూస్. ఇక మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్లో చూసినా కానీ మహా కుదుపు, కర్ణాటకకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక నేడు పోలవరంపై కీలక భేటీ అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా బాగా హైలైట్ అయితే చేశారు. అంతేకాదు సుప్రీంకు దస్తగిరి అన్న ఇన్ఫర్మేషన్ని, అలాగే అమరావతికి కట్టుబడి ఉన్నామన్న రాహుల్ వ్యాఖ్యలను కూడా అయితే హైలైట్ చేశారు. ఇక్కడ ఇవి ఇన్ఫర్మేషన్ కామన్ పాయింట్. సో ఇక్కడ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం, ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.